నేను జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ మంత్రులు కానీ ఒక విషయం చెప్తున్నా. గత 5 సంవత్సరాలు శాసనసభ జరిగింది, శాసన మండలి జరిగింది, సెక్రటరేట్ అక్కడ ఉంది. మరి మీరు కళ్ళు మూసుకొని ఉన్నారా? 5 సంవత్సరాల్లో మాకు రాజధాని ఇక్కడ వద్దు, మేదో సౌత్ ఆఫ్రికాకి వెళ్తాం, లేకపోతే షిలాంగ్ వెళ్తాం, లేకపోతే సిమ్లా వెళ్తాం అని ఎందుకు చెప్పలా? 5 సంవత్సరాలు అనుభవించారు. ఈ 6 నెలలు గవర్నమెంట్ రాగానే మీరు చూశారు ఇక్కడ మేత లేదు, అమరావతిలో మీకు మేత లేదు కాబట్టి వాళ్ళ విశాఖపట్నం అంటున్నారు. నా స్నేహితులు విశాఖపట్నంలో ఉన్నారు, అమ్మ బాబు ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వస్తున్నాడు, మా ఆస్తులు మాకుంటాయో లేవో అని వాళ్ళు భయపడుతున్నారు. ఏ ఉందని విశాఖపట్నంలో వెళ్తున్నారు? ఏ అభివృద్ధి జరగాల? అక్కడ జింక్ ప్లాంట్ అక్కడే ఉంది, స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంది, షిప్ యార్డ్ అక్కడే ఉంది, పోర్ట్ అక్కడే ఉంది, విమానాశ్రయం ఉంది. ఇంకా ఏం చేస్తారు మీరు అక్కడ వెళ్ళి? అది రోజువారీ డెవలప్ అవుతుంటుంది. విశాఖపట్నం ఉన్నదే 2 రోడ్లు, ఒకటి బీచ్ రోడ్డు, ఒక మెయిన్ రోడ్డు. అంతకన్నా ఏం చేస్తారు మీరు? రెండోది అక్కడ ఉప్పు నీళ్ళు, నీళ్లు సరిగ్గా లేవు. విశాఖపట్నం వెళ్ళాలంటే 2 ట్రాక్లు, ఒకటి రావటానికి పోవటానికి. మీ కళ్ళు మూసుకున్నారా లేకపోతే మీ నోరు పడిపోయిందా? అమరావతి క్యాపిటల్ పెట్టేటప్పుడు స్వయన్న శాసనసభలో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు? దానికి ఒకటే కారణం, మేత లేదు. అక్కడ మేత అయితే బొచ్చుడంత మేత ఉంది, అక్కడ కొన్ని 1000 ఎకరాలు ఉన్నాం. సరే,